హలో గాయ్స్ నేను విదుపా లక్ష్మి అందరిలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వీడియోలోకి ఫర్దర్ గా వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనేది దాన్ని క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని చదవండి ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది ఓకేనా సో ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు అయితే అర్థమైపోయింది కదా ఎస్ హార్వెస్టింగ్ వీడియో మొన్న వచ్చేసి సొరకాయ హార్వెస్టింగ్ ఈ రోజు వచ్చేసి బీరకాయలు సో ఇక్కడ మంచిగా బ్యాక్గ్రౌండ్ లో భలే కనిపిస్తున్నాయి కదా సో లాస్ట్ టైం కూడా నేను దుబాయ్ లో ఉన్నప్పుడు అమ్మ గార్డెన్ అని చెప్పి అండ్ బీరకాయలుని కూడా చూపించాను కదా ఆ చెట్టు కాదు బట్ అదే ప్లేస్ లో వేసిన చెట్టు అనమాట ఎంత ముచ్చటగా ఉన్నాయో ఒక్కసారి క్లోజ్ లో చూపిస్తాను ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో కదా ఇలా చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది అలాగే తాకినా కూడా అంతే ఫ్రెష్నెస్ అండ్ అంతే లేతగా ఉన్నాయి లేత లేత కూరగాయలు మనం పండించుకొని తింటూ ఉంటే చాలా చాలా తృప్తిగా అనిపిస్తుంది అండ్ నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ అయితే అలాగే ఉంది తెలుసా ఊరికే చెక్ చేస్తున్నాను ఎంత అంటే విత్తనం పడిందా బాగా ముదిరిపోయాయా లేతగా ఉన్నాయా అని వినో లేతగానే ఉన్నాయి ఎందుకు అంటే ఆ పైన ఇంకా లేన్స్ బాగా కనిపిస్తున్నాయి కదా ఈనెలు అంటారు కదా అవి బాగా కనిపిస్తూ ఉన్నాయి కదా లేతగానే ఉన్నాయి కానీ మాకు ఇక్కడ కోత వచ్చేస్తుంది అనమాట కోత వచ్చిందనుకోండి ఎంత కష్టపడి పెంచుకున్న కాయలు అన్నిటినీ తినేస్తుంది అని చెప్పేసి ఇంకా మేమైతే హార్వెస్ట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాము సో ఇక్కడ వచ్చేసి 4 కాయలు వచ్చాయి అనమాట ఇవి ఒక కిలో దాకా అయితే వస్తాయి ఇక్కడ యాంట్ కనిపిస్తే పెద్దది దాన్ని కూడా షూట్ చేస్తున్నాను ఆ ఆకు కింద చక్కగా చల్లగా కూర్చుంది ఎండాకాలం వచ్చేసింది కదా హార్వెస్టింగ్ టూ వికెట్స్ డౌన్ థర్డ్ వికెట్ అండ్ ఫోర్త్ వికెట్ నాకు వీటిని చూస్తే పల్లేరు ఉంటాయి చూడు మా అవి కూడా వస్తున్నాయి పల్లేరుగా చెట్లు ఉంటాయి చూడు ఫోర్ ఎంతైనా బాగుంటాయి కదా నా సొరకాయలు 2 కాసి ఆగిపోయాయి సో బీరకాయ ఇప్పటికి 10 విత్తనాలు 15 విత్తనాలు వేసాను అస్సలు కాయలేదు ఈవెన్ చెట్టు కూడా రాలేదు ఎప్పుడు వస్తాయో అసలు వస్తాయో రావో అయితే తెలియట్లేదు బట్ హ్యాపీ 4 సో హార్వెస్టింగ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే మీరు కూడా ఇన్స్పైర్ అవి ఎవరో ఒకళ్ళు ఒక్క చెట్టు నాటి దాని నుంచి వచ్చిన కాయల్ని కోసుకొని సంతోషంగా ఫీల్ అవుతారు అన్న ఇంటెన్షన్ తో అయితే పోస్ట్ చేస్తున్నాను సో గ్రో యువర్ ఫుడ్ హ్యాపీ హార్వెస్టింగ్ ఈ రోజు అయితే వీటిని ఏమి చేయము ఈ రోజు ఒక స్పెషల్ కర్రీ ప్లాన్ చేశాను 100 GB ఆఫ్ డేటా పోయింది అని చెప్పాను కదా అప్పుడు షూట్ చేసిన వీడియో అంటే అప్పుడు చేసాము అనమాట ఈ కర్రీ నేను అయితే ఇయర్స్ అయింది తిని అమ్మ చేసేవాళ్ళు బట్ ఆ వీడియో ఆ రోజు షూట్ చేసినా కూడా 100 GB ఆఫ్ డేటా పోయింది కదా సో అనుకోకుండా ఈరోజు అవి వెజిటేబుల్స్ ఉన్నాయి అనమాట సో నాకు థాట్ వచ్చింది చేద్దాము అని చెప్పేసి సో అమ్మ అప్పుడు చిన్నప్పుడు చేసేవాళ్ళు అనమాట ఎందుకంటే ఆ కర్రీ ఫ్రీక్వెంట్గా చేసుకోము చాలా పేషెన్స్ ఉండాలి ఆ కర్రీ చేయడానికి సో సరే అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్ ఇది వచ్చేసి ఒక స్టఫింగ్ కర్రీ అనమాట సో ముందైతే నేను స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది శనగపిండి అవును శనగపిండి అండి దీనికి కొలతలు లేవు మనం ఎన్ని కాయలు పెట్టుకోవాలనుకుంటున్నాము అవి వాటి సైజ్ని బట్టి మనం ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపిండి వేసాను కదా అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం కారం అయితే వేసిన కారం చూడండి అమేజింగ్ ఉంది అమ్మ అయితే ఇంట్లో పచ్చిమిరపకాయల నుంచి అదే ఎండుమిరపకాయల నుండి మిక్సీ పట్టి చేశారు చాలా బాగుంది కదా కాశ్మీరీ రెడ్ చిల్లీ అంట చూడండి అంత కలరిష్గా ఉంది కదా బట్ ఇదైతే అమ్మ ఇంట్లోనే వేశారు అనమాట యా ఇంకా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకో
చేసుకున్నాం కదా, ఏంటి అంటే అవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోవడమే. మీకు కావాలి అనుకుంటే వాము వేసుకోవచ్చు, జీరా పౌడర్ వేసుకోవచ్చు, ఇంకా వేరే ఏది కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి యూజువల్గా ఏం చేస్తాను అంటే ఒకటేసారి ఆయిల్ ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేటట్టు చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా, కాసేపు అయిన తర్వాత అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉంది అండ్ కలర్ కూడా మారిపోయింది. మంచిగా వేగిన స్మెల్ అయితే భలే వచ్చేస్తుంది. దాదాపు ఒక 10-15 మినిట్స్ తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగిస్తూ ఉంటే ఇలా టర్న్అవుట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి స్టఫ్ చేసుకునే వెజ్జీస్ ఏంటి అంటే మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు అంటారు కదా, సో అవి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతాయి అన్నాను కదా, అది ఎందుకు అనేది ఇప్పుడైతే చెప్తాను. సో ఈ పచ్చి మిరపకాయలని అయితే కట్ చేసుకొని దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా, అవి అన్నీ తీసేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద లేట్ ప్రాసెస్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా లేట్ అవ్వేది ఉంది, అది ఏంటో కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ విత్తనాలు తీసేస్తున్నాను కదా, సో విత్తనాలు చేతితో తీసాము అనుకోండి కొంచెం కారంగా మంటగా అనిపిస్తాయి కదా, అందుకు వచ్చేసి నేను ఈ టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే తీస్తున్నాను. ఇది ఒక చిన్న టిప్ అనే చెప్పాలి. డైరెక్ట్గా పట్టుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా మండుతాయి అండి. అండ్ దట్టు ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కదా, సో డైరెక్ట్గా పట్టుకోవడం కన్నా ఇలా ఏదైనా ఒక స్పూన్ మంచిగా తీసుకొని వాటిని ఇలా విత్తనాలు తీసేసాము అనుకోండి, చాలా బెటర్ ఐడియా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను విత్తనాలని అలా పట్టుకోవడం వల్ల. 2-3 రోజులు అయితే నాకు మంట మంటగా అనిపించింది అనమాట, సో అందుకనే. అండ్ మిగిలిన అన్నీ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్తో అయితే చేసేస్తున్నాను. విత్తనాలు నాకు తెలిసి ఉండే బాగోదు అండి, నేను ఉంచి ఎప్పుడు అయితే ట్రై చేయలేదు. లేదు, ఎవరైనా విత్తనాలు ఉంచేసి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో చూద్దాము అనుకుంటే అది మీ ఇష్టం, కానీ కొన్ని విత్తనాలు అయితే కారంగా ఉంటాయి, సో అది చూసుకోండి. అండ్ విత్తనాలు అన్నీ తీసేసాను. అండ్ ఇప్పుడు వీటిలో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆ స్టఫింగ్ని కూరాలి అన్నమాట. సో ఇక్కడ చూసినారు కదా, ఫుల్గా పెట్టేస్తున్నాను నేను. పెట్టిన తర్వాత చక్కగా అనుస్తున్నాను కూడా, సో దట్ స్టఫ్ అనేది బయటికి పడిపోకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పొడి పొడిగా పెట్టుకున్నాను కదా, మీకు కావాలి అనుకుంటే బాగా ఎక్కువ ఆయిల్ వేసుకొని తడిగా కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఇలా పొడి పొడిగా ఉంటేనే నచ్చుతుంది. అండ్ వీలుంటే కొంచెం స్టఫింగ్ ఎక్కువే చేసుకోండి, సో దట్ అన్నంలో కూడా చక్కగా కలుపుకొని తినచ్చు. అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే దాదాపు సరిపడే అంతవరకే పెట్టాను. అండ్ అన్ని స్టఫ్ చేసుకున్నవన్నీ ఇలాగ ఉన్నాయి కదా, భలే ఉన్నాయి కదా చూడడానికి, అసలు చాలా చాలా బాగున్నాయి. నాకు ఇలాగే తినేయాలి అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అండ్ ఇందాక వేగించాను కదా, సో ఆ ప్యాన్లోన అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ అంచుల వెంట కూడా ఆయిల్ వేస్తున్నాను, ఎందుకు అంటే మనం కాయల్ని ఈ బూకుల్లోనే మగ్గ పెట్టుకుంటాము అన్నమాట, రొటేట్ ఏమి చేయము. సో ఏంటి అన్నది మీరు ఒకసారి ఈ వీడియో చూసారంటే అర్థమైపోతుంది. చక్కగా స్పేషియస్గా ఉండే పెనం కానీ ఇంకోటి ఏదన్నా గిన్నె కానీ మంచిగా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను స్టీల్ బాండి వాడాను, స్టీల్ బాండి తప్ప జలం సేరు ఏమన్నా ఉంటే మంచిగా పెట్టుకోండి, జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను అన్నమాట, మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా పర్లేదు స్టఫింగ్లో ఉప్పు అదంతా సరిపోతుంది కదా, అది ఓకే అన్నా పర్లేదు. బట్ నేను ఎందుకు యాడ్ చేస్తాను అంటే మిర్చి యొక్క తోలు బాగా మందంగా ఉంటుంది కదా అందుకని. సో ఒక 5-10 మినిట్స్ అయితే అలా వేగించుకోవాలి. అంటే వేగించుకోవడం అంటే జస్ట్ అలా మగ్గ పెట్టాలి అనమాట, తిప్పద్దు, తిప్పితే దాంట్లో ఉన్నప్పుడు మొత్తం రాలిపోతుంది కదా, సో జస్ట్ మూత పెట్టేసేసి మగ్గించేసుకుంటే చాలు. దాని మీద ఒక బట్టు నూనె వేస్తే ఆల్రెడీ వేసిన నూనె అందుకని దాని మీద వేయాలి. మమ్మీ సజెషన్ ఏంటి అంటే దానిపైన ఆయిల్ వేయచ్చు కదా అని, నేను ఆల్రెడీ కింద వేసాను, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ వేయకుండానే మేము ఇలానే తిన్నాము అని, అప్పుడైతే మాకు బాగుంది. సో మీరు ఎంత ఆయిల్ కంటెంట్ తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ ఇందాక స్లో ప్రాసెస్ అని చెప్పాను కదా, సో ఇదే అన్నమాట, మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది వచ్చేసి హాఫ్ వేలో ఎలా ఉంది అని చెప్పి తీసి చూస్తున్నాను, చాలా చాలా యమ్మీగా ఉంది కదా. అండ్ ఇవి వచ్చేసి ఉడికాయ అని ఎలా తెలుస్తుంది, మనకి ఆ మిర్చి యొక్క పీల్ ఉంటుంది కదా, అది మెత్తబడింది అని అనిపిస్తే ఇంకా ఉడికినట్టే. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను, చూసారా కలర్ కూడా గ్రీన్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఉడికిన తర్వాత వచ్చే కలర్కి చేంజ్ అయిపోయింది. అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, యమ్మీ యమ్మీ ఉంటుంది తెలుసా.
అండ్ వేడి వేడి అన్నంలో మీరు నెయ్యి తినేవాళ్ళు అయితే కనుక నెయ్యి వేసుకొని ఇలా ఒత్తిదే తిన్నా కూడా సూపర్ ఉంటుంది. లేదు ఇంకేదన్నా గ్రేవీ కర్రీస్ అంటే లైక్ తోటకూర అలాంటి వాటిలో స్టఫ్ కూడా చేసుకోవచ్చు. అసలు అవసరం లేదు అండి చెప్తున్నాను కదా, ఇలా డైరెక్ట్గా తినేస్తే చాలు. మీకు కొంచెం ఆ స్టఫింగ్ ఎక్కువ వేసుకొని అన్నంలో కలుపుకొని తినేశారు అంటే ఆహా ఏమి రుచి అని అయితే అనక మానరు. అండ్ ఇందాక చెప్పాను కదా నేను సిల్వర్ బాండీలో వేగిస్తున్నాను అందుకని చెప్పేసి అడుగంటింది అని చెప్పి ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ వేడి వేడి అన్నం అని చెప్పాను కదా, సో అదే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటున్నాను. నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. మీలో ఇంతవరకు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా నా మాట విని ట్రై చేయండి, అమేజింగ్ అంటారు. అండ్ ఇక్కడ నేను తిని ఎంత ఆస్వాదిస్తున్నానో చూడండి, నిజంగా అంత బాగుంటుంది. అండ్ నేను ఎప్పుడూ చిన్నప్పుడు తిన్న కర్రీ అని చెప్పాను కదా, సో అందువల్ల ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అలాగా అయితే ఇంకా నా లంచ్ అయిపోయింది ఆ రోజుకి. ఆ వీడియోతో ఐ మీన్ ఆ మూమెంట్తో అయితే ఎండ్ చేసేసాను అనమాట వ్లాగ్. సో ఇదండి వాళ్ళ వీడియో, మళ్ళీ వచ్చే వీడియో కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ విజిట్ అగైన్.